అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరు నా పేరు రాముడు సార్ రాముడు రాములన్న ఏంది మరి మీ ఊరు ఏ ఊరుది నరసాయపల్లి అంటే ఇప్పుడు కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం గ్రామం గ్రామం అన్న మరి నిజంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి మీ బతుకులు బాగుపడ్డాయా ఎందుకంటే మన నీళ్లు మన నిధులు మన ఉద్యోగాలు మన నియామకాలు మన నీళ్ళను కొట్టు తెచ్చుకున్నాం మరి కేసీఆర్ మీ బతుకులు బాగుపరిచిండ బంగారు తెలంగాణ అయ్యిందా సార్ కేసీఆర్ బాగా చేయమని అందరికి చెప్పింటాడు ఆయన అందరినీ ఓ ఉద్దేశంతో చూస్తే కూడా దేశం బాగుపడదు తెలంగాణ రాష్ట్రం బాగుపడదు అయితే సార్ చెప్పింటాడు కానీ ఇట్లకెళ్ళి ఉండే తోలు కొంతమంది నిజం మాట్లాడిన ఏదో కుట్ర వీళ్ళు ఎందుకోసానికి గెలుస్తారంటే వాడిని వాడు నన్ను ఏదో మాట్లాడాడు వాని మీద కుట్ర సాధించాలి నేను గెలిచాలి నాది ఒకటి అధికారం సాగించాలని తప్ప ప్రజలకు మేలు చేద్దామని గెలిచే తోలు కాదు సార్ ఎంతసేపు వాళ్ళ స్వార్థం వాళ్ళ స్వార్థం కోసానికి నేను ఏం సంపాదించుకున్నా ఇప్పుడు నేను ఏం సంపాదించుకోవాలి గెలిచినందుకు ఏం సంపాదించుకోవాలి అనే దప్ప జనాన్ని భావజీతం జనం మధ్యలో ఉందాం అనే తొలి ఎవరు లేరు సార్ మరి ఏం చేద్దాం మరి ఏం చేస్తాం సార్ వాళ్ళంతే మనం ఇంతే అలా కాదుగా అలా కాదు అలా కాదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందన్నా ఏ నాయకుడినైనా సరే ఏ నువ్వు ఎందుకు పని చేయలేదు నిలదీసి కాలర్ బట్టి అడిగే ఇది వచ్చింది మనకి ఎన్న వాళ్ళు చేస్తారన్న మనం కాదన్నా మనం 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 అడుగుతాం మనం ఎదిరించి అడుగుతాం మాకు మీరు చేస్తానని చేయని అడుగుతున్నాం మనం కొత్త అయితే అడగట్లేదు కదా అడగలేదు కేసీఆర్ మీకు ఇవన్నీ చేయమని చెప్పినా కూడా వీళ్ళని మనం దమ్ దమ్ముంది ధైర్యం ఉంది అడిగేంత మాట ఉంది మన దగ్గర పోయి పోయి ఆడగానే చిత్తలు లేవరు సార్ మనల్లా రానియర్ సార్ రానియరు వాళ్ళు ఈ ఊరికి పోతే నా మీద ఏం అవుతుందో అని చెప్పి ఎంతో మంది సెక్యూరిటీని పెట్టుకుంటాడు మనల్ని ఆడ ఉన్నాగానే ఎవరైనా లొల్లి పెట్టుకుంటారు అని చెప్పి వాళ్ళని నాకు అన్న నూకేస్తారు ఏ వీడు ఈ రా ఎవరు మాట్లాడింది మీ లే అని చెప్పి వాడిని ఎమ్మడి యాక్షన్ తీసుకుంటారు లేనిపోని కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో వేస్తారు నాయకులు చేయకపోతే అట్లా చేయకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళలేరు సార్ గొంతు నొక్కుతారు సార్ అది వాస్తవం సార్ ఎవడన్నా అడిగేది నిజం అవుతుంది వాడు అడిగే మాటలు న్యాయం ఉంటది కానీ ముందుకు రానియరు సార్ రానియరు ఇట్ట టోళ్ళు అడుగుతుంటే వాళ్ళకేమనిపిస్తుంది పలానాడు షెడ్ మాట్లాడాడు నాకు వ్యతిరేకత అవుతుంది అని చెప్పి వాళ్ళకి అప్పుడే అర్థం అయిపోతుంది అందుకోసానికి రానియరు సార్ వాళ్ళు వచ్చినంతసేపు ఆయన సేపు మాట్లాడుకుంటారు కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎన్నో వరాలు ఇచ్చారు మనకి ఏంటి దళిత బంధు రైతు బంధు రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి తర్వాత షాది ముబారక్ అదేవిధంగా భగీరథ నీళ్ళు కాళేశ్వరం నీళ్ళు ఇక ఏవో చెప్పారు ఇంటికో ఉద్యోగం దళితులకు మూడెకరాలు ఇవన్నీ జరిగినాయి దళితులకు మూడెకరాలు ఎవరికి వేయలేదు సార్ ఇంటికో ఉద్యోగం కూడా ఎవరికి వేయలేదు చాలా మంది పిల్లలు చదువుకున్న పిల్లలు ఏం అంటే ఎక్కడ పని దొరకక ఊరికే తాగుడుకు అలవాటు అయిపోయినా సార్ బాగా ఊరు ఊరికి ఒక వయసు పెడుతున్నారు ఎదారు లేకుండా తొందరగా లే లేదు సార్ అట్లా సమా సమాజం అట్లా తయారైంది పోతున్నారు తాతుండరు తిరుగుతున్నారు ఎట్లా జాబులు రావని వాళ్ళకి అర్థం అయిపోయింది అర్థం అయిపోయింది మేము ఎంత ఇదే మా బతుకన తానికి అలవాటు కాను ఏదో కూలినాలు పోతున్నారు బతున్నారు సార్ చదువుకున్న వేస్ట్ సార్ వాళ్ళు ఈ పిల్లలకు పిల్లలకు ఖర్చు పెట్టి చదివించినా కూడా వేస్ట్ మన డబ్బులు బొక్క ఏదైనా పని చేసుకున్నా వాడు ఒక పని చేసుకోగలుగుతాడు అనేది ఉంది కానీ నిజంగానే చదువు అనేది అంగట్లో సరుకు అయిపోయింది అన్న మనం దాన్ని ఎంత కాస్ట్లీ పెట్టి కొనుక్కున్నా ఉద్యోగం అవుతుందని గ్యారంటీ లేదు అంతే సార్ అలా అయిపోయింది పరిస్థితి అంతే సార్ మరి ఏందన్నా మన బతుకులు మారాలి ఏం చేద్దాం ఇంకేం చేసేది లేదు సార్ అంతే సార్ మనం బాగు పడం ఎదురిస్తేనేమో ప్రశ్నిస్తేనేమో కేసులు పెట్టి లోతో సార్ తప్పదు అది వాస్తవం కావాలి సార్ మాకు రోడ్కు ఇల్లు పోతుంది మాది ఇల్లు పోతుంది మా ఇల్లు ఉండేదే ఇరగటం ఇల్లు మా ఈ ఇంట్లో ఇద్దరం రెండు కుటుంబాలు బతకాలి సార్ చిన్న ఇంట్లే సార్ చిన్న ఇండ్లు వెళ్ళిపోతుంది మా మాకు ఇద్దరు బిడ్డలు ఇంట్లో నలుగురు ఉంటాం ఇద్దరు అమ్మాయిలు ఒక కొడుకు మేము ఇంతమంది ఒక ఇంట్లో ఎట్లా నివాసం ఉంటుంది సార్ ఎట్లా మా జీవనం మేము బతుకుతున్నాం వాళ్ళని ఏమో అడగలే ఇల్లు అని మా ఇల్లు ఉన్న ఇల్లు కూడా రోడ్కు తీసేస్తే మేము ఎట్లా బతకాలి చూస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు అది కట్టిస్తే మేము రోడ్కు వ్యతిరేకం ఎప్పటికి గాం రోడ్ బాగుంటే ఉల్లెవాటు మంచి ప్రతి ఒక్కడు పోతాడు వస్తాడు రోడ్డుకు రోడ్డుకు మేము వ్యతిరేకం గాం మాకు కూడా ఇంత డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతో మందికి ఎన్నో కట్టిస్తున్నారు ఎన్నో కోట్లు ఏ పనికిరాని దాంట్లో ఖర్చు పెడుతున్నారు ఇటువంటి దాంట్లో ఖర్చు పెడితే మేము బతుకుండా సార్ ఎందుకో ఖర్చు పెడుతున్నారు ఇళ్ళు ఎన్ని కడతారు సార్ ఇక్కడ రోడ్డు పోయిన వాళ్ళకి ఏమని మొక్కుతున్నా సార్ ఇప్పటికైనా దండం చేస్తాం రోడ్డు వైనింగ్లో వాళ్ళకి వైన వాళ్ళకి ఇండ్లు ఇస్తే ఇప్పటికైనా సంతోషంగా మా ఇల్లు మేము వాళ్ళు గవర్నమెంట్ ఖర్చు లేకుండా మేమే ఇప్పుడు తీసుకున్నాం సార్ అదే మీ సొంత భూమి కూడా ముందుకు వస్తున్నాం సార్ మేము ఇల్లు అని కూడా సిద్ధంగా ఉన్నాం మాకు ఇల్లు ఇస్తారు కేటీఆర్ అప్పుడు ఐదు లక్షలు ఇస్తాను మీకు జాగా ఉంటే కట్టుకోండి అన్నాడు అదన్నా ఏమైనా జరిగింది ఏది లేదు సార్ ఐదు లక్షలు కాదు ఐదు లక్షలకు ఇల్లు కాదు సార్ ఇప్పుడు కట్టుకుంటుంటే ఇల్లు కట్టే తొలకు అర్థమవుతుంది ఏదైతే సార్ ఇల్లు కట్టుకుంటే ఏందైతుంది ఐదు లక్షలకు ఏందైతుంది ఏమైతుంది కనీసం ఉన్న వాళ్ళ పిల్లలు కాదు బునాది కూడా రాదు ఏదో సార్ మెటీరియల్ కాస్ట్ ఏంది ఇప్పుడు మళ్ళీ మూడు లక్షలు అన్నాడు మూడు లక్షలకు కనీసం

మనం తాతున్నాం వాళ్ళు ఇస్తున్నారు ఓటేస్తున్నాం వస్తున్నాం గెలిచినాక నేను ఎంత ఖర్చు పెట్టినా అంతకంత సంపాదించుకోవాలని వాళ్ళ ఉద్దేశం అంత సంపాదించుకోవాలని వాళ్ళ ఉద్దేశం మనకు అవును వీళ్ళు బీదోళ్ళు కదా నన్ను నమ్ముకొని ఓట్లేసి మనం మనం ఇవ్వకపోతే వాళ్ళు వేసే తోలు గారు కదా అని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకొని అవును వీళ్ళని కూడా అనే ఉద్దేశం ఒక్క నాయకునితోని లేదు లేదు వీళ్ళే ఉండే లీడర్లు ఏం చేస్తారు ఆ పూటకు మేము రాజకీయ నాయకుడు ఐదు లక్షలు ఇస్తే రెండు లక్షలు వీళ్ళ వచ్చినాం వాళ్ళకి ఖర్చు పెడదాం మూడు లక్షలు మనం పెట్టుకుందాం మనం బాగుపడతాం అని నాయకులు మరి ఇప్పుడు కాదన్న ఇప్పుడు ఆల్రెడీ ఈ పార్టీని చూసాం ఏం వర్కౌట్ కాలేదు ఇక్కడ ఏదో కాంగ్రెస్ కొంచెం బలంగా ఉందంటున్నారు అలాగే బీజేపీ కూడా ఉందంటున్నారు మరి మూడు పార్టీల మధ్య కదా పోటీ ఉండేది మరి ఏదో ఆలోచించి చేయాలి కదా వేయాలి ఒకటి మనం వేయాలి సార్ మనం బతికి ఉండడం అంటే ఓటు హక్కు మనం బతికున్నట్టు లెక్క ఓటు సచ్చినట్టే లెక్క చచ్చినట్టే లెక్క కానీ న్యాయానికి ఓటు వేస్తున్నాం కదా న్యాయం ఎక్కడుంది సార్ మళ్ళీ న్యాయానికి ఓటు వేస్తున్నాం కదా న్యాయం ఎక్కడు సార్ మనం ఓటు వేయకపోతే లెక్క కానీ ఓటు వేస్తున్నాం ఇవ్వనుకోవానికి అయితే ఓటు వేస్తున్నాం మళ్ళీ మనకు న్యాయం ఏడ జరిగింది సార్ చేయాలన్నా వద్దా ఓటు కూడా ఆప్షన్ ఉంది నోటా సార్ ఎక్కడ కాకుండా అది పనికిరాని ఓటేస్తే మనకు లాభం సార్ అదే అదొక అవకాశం అదే సార్ మా అంటే అలా కాదు కానీ ఇప్పుడు మీకు ఈసారి ఏ నాయకుడు అని వస్తే అది కాదురాబాయ్ మాకు ఇది చేస్తేనే మిమ్మల్ని గెలిపిస్తాం మీరు చేయకపోతే మాత్రం అడుగుతాం అని సార్ ఇప్పుడు సార్ కేసీఆర్ గెలిచిండు మనకు ఎన్నో ఆగ్దానాలు ఇచ్చాడు కొన్ని ఏటి ఇచ్చిండు సార్ మనం ఇచ్చిండు ఆయన ఆయన్నే ఆయన ఆయనప్పుడు మేము ఎటుకెళ్ళి అని వీళ్ళు అంటారు సార్ తెలంగాణ కోసానికి బాగా పోరాడిండు తెచ్చిండు మన తెలంగాణను మనం నిరూపించుకున్నాం సరే బాగుంది కనీసం తెలంగాణలో మేము ఒక మాట చెప్తున్నాం కదా ఆ మాటకు విలువ ఇచ్చి నేను మాట అన్న పది మంది పది మంది కాదు ఎంతో వేల మంది ఉండరు ఆ మందికి నేను మాట తప్పుతున్నా అనే ఉద్దేశం ఆయనకుంటే ఆయన ఇచ్చిండు రా ఆయన ఇచ్చిండు మీకు కూడా ఇస్తామని వీళ్ళు చెప్తారు వాళ్ళు ఏంది మేము ఇంటికి వెళ్ళి ఇస్తామని వీళ్ళు ఫస్టే చెప్తారు సార్ సార్ అప్పటి వరకు ఇప్పుడు మనం వాళ్ళకేస్తాం వేస్తాం అని చెప్పి వేస్ట్ అప్పటి వరకు అప్పటి వరకు వ్యక్తిని చూసి కాంగ్రెస్ వస్తుంది తెలంగాణ వస్తుంది ఏది వస్తుందో అప్పటి వరకు చూసి ఏది ఉద్దేశం అవుతుందో అప్పుడే చెప్తాం సార్ ఇప్పుడు చెప్పి మాట వేస్ట్ చేయొద్దు